కృష్ణా జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ సెంటర్లో దివంగత నేత వైఎస్ విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పలు చోట్ల ఆయన దివంగత నేతకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. दिवंगत महानेता राजशेखर रेड्डी गारी प्रति हृदयपूर्वक नमस्कार राष्ट्रा की दशनी दिशा उद्देशी राष्ट्र अभिवृद्धि चंदे राष्ट्र में विद्य का वैद्यम का अदे विधा राष्ट्रा की आधारमें प्रधानमंत्री व्यवसाय का रंग अभिवृद्धि चंदर अन्नी रकल वर्ग प्रजु अभिवृद्धि चंदर अदे विधा विद्य वैद्या प्रति ఇంటి ముందుకి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి అదే విధంగా సంక్షేమానికి దిశనిర్దేశం నిర్దేశించాయి. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన విధంగా చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి ముందు రాష్ట్రం, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రం. ఈ విధంగా మన రాష్ట్ర యొక్క అభివృద్ధిని కానీ రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర పరిపాలన కానీ మనం విభజించవచ్చు. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. मुख्यमंत्री राष्ट्रा की अभिवृद्धि संक्षेमा रेल भावी आ रे औन्नत्या राष्ट्रीय राजशेखर रेड्डी गारी पन्डव वर्धंति की चेसावे वैएसआर कांग्रेस पार्टी अभिमाकों को अदे विधा राजशेखर रेड्डी गारी अभिमाकों नायक अंदर की ना हृदयपूर्वक नमस्कार. राष्ट्र अभिवृद्धि चंदे अन्नी वर्ग प्रजू अभिवृद्धि चंदी అభివృద్ధి భాగంగా విద్య వైద్యం ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వృత్తి వ్యాపారం బాగా అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ఆ వేళ ఫీజ్ రీయింబర్స్మెంట్ కావొచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావొచ్చు, లేకపోతే ఉచిత విద్యుత్ కావొచ్చు, రైతు రుణమాఫీ కావొచ్చు, జల యజ్ఞం కావొచ్చు, ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలా భావించి రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలని ఒక ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఎలా చేయగలదు, ఒక నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే ఏం చేయగలడని చేసి నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత ఆయన మీద కూడా చాలా రకమైనటువంటి విమర్శలు చేశారు. ఇది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అని. కానీ కాలక్రమేణా ఎంత ముందు చూపుతో ఈ రాష్ట్రానికి వ్యవసాయానికి నీరు ఎంత అవసరం, ఆ ప్రాజెక్టులు ఎంత అవసరం అని ప్రతి వ్యక్తి గమనించాడు. అందులో భాగంగానే ఇవేళ గత 5 సంవత్సరాల్లో ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇవన్నీ వెనుకబడ్డాయి. ఆ ప్రాజెక్టులు మళ్ళా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రానికి దశని దిశని చూపించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన ఒక అడుగేస్తే, మా నాన్న ఒక అడుగేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈవేళ ఈ రాష్ట్రంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, నీటిపారుదల కావచ్చు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, పోలవరాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాము ఎంత ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తున్నారు డబ్బులన్నీ.